జగన్పై దాడి కేసులో రంగంలోకి కేంద్రం. ముఖ్యమంత్రి జగన్పై దాడిని ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. ఎన్నికల సమయంలో సీఎంపైనే దాడి జరగడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపైన ప్రాథమిక సమాచారం సేకరించింది. పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దాడికి కారకులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేంద్రం సైతం ముఖ్యమంత్రిపై దాడి అంశంపైన ఆరా తీసినట్లు సమాచారం. రాజకీయ ప్రమేయంతో పాటుగా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్పై విజయవాడలో రాయితో దాడి చేయడంపైన ఎన్నికల సంఘం స్పందించింది. జగన్ బస్సు యాత్ర కొనసాగుతున్న సమయంలో వివేకానంద స్కూల్ వద్ద ఈ దాడి జరిగింది. జగన్ కంటిపైన గాయమైంది. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్ గాయానికి కుట్లు వేసి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. జగన్ పక్కనే బస్సు పైన ఉన్న సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైంది. జగన్ పైన దాడి జరగడం గాయం కావడంతో ప్రధాని మోదీ సహా మమతా బెనర్జీ, స్టాలిన్, చంద్రబాబు స్పందించారు. జగన్ కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపైన దాడి జరగడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపైన నివేదిక ఇవ్వాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణాను ఎన్నికల సీఈఓ మేనా కోరారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు ఎన్నికల సీఈఓకు ప్రాథమిక సమాచారం అందించారు. జియో వయలెన్స్ ఎన్నికలే టార్గెట్గా పనిచేస్తున్న సమయంలో ఈ రకమైన దాడులను ఈసీ సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఘటన జరిగిన ప్రాంతాన్ని కమిషనర్ కాంతి రాణా పరిశీలించారు. సమీపంలోని వివేకానంద స్కూల్ నుంచి ఆగంతకుడు ఈ రాయి దాడి చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రికి సంబంధించి ఎక్కడైనా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. టీడీపీ చేసిన కుట్రగా వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గాయం కారణంగా సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపైన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. సమీపంలోని స్కూల్ నుంచి దాడి జరిగినట్లుగా భావిస్తున్న అధికారులు అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.